నమస్కారం, ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్కు రిమాండ్. సర్వే నెంబర్లు ఏ మార్చడంలో కుట్రకోణం ఉందన్న ఏసీబీ. ఉద్యోగుల బదిలీలపై నేడు ఉత్తర్వులు ఇవ్వనున్న ప్రభుత్వం. నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయం. హైకోర్టు శాశ్వత జడ్జీలుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణ. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. పర్యాటకాన్ని తిరిగి పట్టాలెక్కించేలా త్వరలో కొత్త విధానం. 300 కోట్లతో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని సీఎం నిర్దేశం. 5 భాగాలుగా సిద్ధమవుతున్న తుంగభద్ర స్టాప్ లాక్ గేటు ప్రవాహ పోర్టులోనే అమర్చేలా ఇంజనీరింగ్ ప్రణాళికలు. విజయవాడ ఆటోనగర్లో జోరందుకున్న కార్యకలాపాలు. కూటమి ప్రభుత్వ విధానాలతో కార్మికులకు పనులు. నాడు పూట గడవడమే కష్టం, నేడు 100 మందికి ఉపాధి. స్ఫూర్తిదాయకంగా కడప జిల్లా మహిళ భానుమతి ప్రస్థానం. దేశవ్యాప్త సమ్మె విరమించిన రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్. వైద్యుల భద్రతకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడి.